కాత్యాయని దుర్గాదేవి నవరాత్రులలో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని భక్తులు పూజిస్తారు. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని. శాక్తీయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి మహర్షి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని సాక్షాత్తు దుర్గాదేవిగా వర్ణించారు. కాత్యాయని మాత భాద్రపద బహుళ చతుర్దశి రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుద్ధ సప్తమి అష్టమి నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుడిని వధించింది అంటారు. కాత్యాయన మహర్షి కుమార్తె కనుకనే ఈవిడను కాత్యాయని దేవి అని పిలుస్తారు. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని అనుగ్రహం పొందడానికి గోకులములోని గోపికులందరూ కూడా యమునా తీరములో ఈ కాత్యాయని అమ్మవారిని పూజించి ఆ తరువాత కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినారట. ఈ అమ్మవారి స్వరూపము దివ్యము భవ్యము. ఈవిడ బంగారు వర్ణము కలది. నాలుగు భుజములతో విరాజులుతూ ఉంటుంది. ఈమె కుడిచేతిలోని ఒకటి అభయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ఒక దానియందు ఖడ్గము వేరొక దానియందు పద్మము శోభిల్లుతూ ఉంటాయి. యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకలో మొట్టమొదటే ఈ కాత్యాయని అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కాంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం అందించింది అని దేవీ భాగవతం తెలియజేస్తుంది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారతదేశమంతా హిందువులు పూజిస్తారు. మార్కండేయ పురాణము, దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించినటువంటి ప్రస్తావన మనం చూడవచ్చు. బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండడము విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిస్సా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయని దేవికి పీఠ వంటిది అని వివరించారు. ఈ తల్లి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈవిడను పూజించడం ద్వారా ఏకాగ్రత బాగా లభిస్తుంది. కుజదోషం ఉన్నటువంటి వారు కాత్యాయని అమ్మవారిని చక్కగా పూజించినట్లయితే కుజదోషం తొలగిపోయి శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుంది అని చాలా నమ్మకం ఉంది. ఇలాంటి కాత్యాయని అమ్మవారిని ఈ రోజున మనమంతా చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతిని అని స్మరిద్దాం. స్వస్తి.